సెకండ్ యూనిట్ థర్డ్ టాపిక్ కన్వల్యూషన్ థియరమ్. మనకి ఆల్రెడీ టూ టాపిక్స్ అయిపోయినాయి. ఫస్ట్ వన్ ఇస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సెకండ్ వన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, థర్డ్ వన్ కన్వల్యూషన్ థియరమ్. ఓకే, ఫస్ట్ వి డిస్కస్ వాట్ ఈస్ కన్వల్యూషన్ ప్రోడక్ట్. జనరల్ గా మనకి ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉంటుంది, ప్రోడక్ట్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఇవి ఏదైతే ఆపరేటర్ సైడ్ ఉందో వీటితో పాటు ఇక్కడ ఎడిషనల్ గా కన్వల్యూషన్ ప్రోడక్ట్ అనేదాన్ని చూద్దాం. కన్వల్యూషన్ ప్రోడక్ట్, ద సింబల్ ఫర్ కన్వల్యూషన్ ప్రోడక్ట్ ఈజ్ స్టార్. స్టార్ సింబల్ కన్వల్యూషన్ ప్రోడక్ట్. ఇప్పుడు ఎడిషన్ అంటే టూ టర్మ్స్ ని యాడ్ చేసుకుందాం, టూ ఫంక్షన్స్ ఇచ్చారు అనుకోండి, ఆ టూ ఫంక్షన్స్ ని యాడ్ చేసే దాన్ని ఎడిషన్ అంటాం. సబ్ట్రాక్ట్ చేసి, సబ్ట్రాక్షన్ మల్టిప్లై చేసి, ఆ ప్రోడక్ట్ చేసి దాన్ని ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ అంటున్నాం. అలానే ఇక్కడ టూ ఫంక్షన్స్ ని కన్వల్యూషన్ ప్రోడక్ట్ చేస్తున్నాం. కన్వల్యూషన్ ప్రోడక్ట్ ఇంతవరకు మనం ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాం. ఎలా చేస్తామో చూడండి. టూ ఫంక్షన్స్ ఇచ్చాడు, ఆ టూ ఫంక్షన్స్ కి కన్వల్యూషన్ ప్రోడక్ట్ చేయాలి. ద సింబల్ ఫర్ కన్వల్యూషన్ ప్రోడక్ట్ ఈస్ స్టార్. అండ్ అది ఎలా చేస్తామో చూడండి. మనకి తెలిసిన వాటిలో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆ టూ ఫంక్షన్స్ ని ఫస్ట్ ఫంక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ లో కన్వర్ట్ చేసుకుంటాం. టీ లో ఉన్న ఫంక్షన్ ని యూ లో రాసుకుంటాం. సెకండ్ ఫంక్షన్ ని టీ మైనస్ యూ లో రాసుకుంటాం. ఫస్ట్ ఫంక్షన్ యూ లో రాసుకుంటాం, సెకండ్ ఫంక్షన్ టీ మైనస్ యూ లో రాసుకోండి. దానికి జనరల్ మల్టిప్లికేషన్ మనకు ఆల్రెడీ ఐడియా ఉన్న మల్టిప్లికేషన్ ఉంది కదా, టూ ఇంటూ త్రీ సిక్స్, ఆ మల్టిప్లికేషన్ రాసుకుంటాం ఇక్కడ. అండ్ దానికి ఇంటిగ్రేషన్ హ్యావింగ్ లిమిట్స్ జీరో టు టీ. దిస్ ఈస్ కాల్డ్ కన్వల్యూషన్ ప్రోడక్ట్. మళ్ళీ ఒకసారి చూసుకోండి, కన్వల్యూషన్ ప్రోడక్ట్ టూ ఫంక్షన్స్ కి కన్వల్యూషన్ ప్రోడక్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ జీరో టు టీ, ఫస్ట్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ సెకండ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టి మైనస్ యూ. ఇక్కడ మీకు జనరల్ ప్రోడక్ట్ ఉంటుంది ఇంటూ డి. దిస్ ఈస్ కాల్డ్ కన్వల్యూషన్ ప్రోడక్ట్. నౌ కమ్ ఫర్ కన్వల్యూషన్ థియరమ్. కన్వల్యూషన్ థియరమ్ యాక్చువల్ కాన్సెప్ట్ ఇప్పుడు వస్తున్నాం. టూ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఆఫ్ ఎక్స్, అండ్ నెక్స్ట్ వన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జి ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు జి బార్ ఆఫ్ ఎక్స్. Then we have to write Laplace transform of convolution product of f of t and g of t. Convolution product of f of t and g of t is equal to Laplace transform of f of t is f bar of x. And next Laplace transform of g of t is g bar of x. ఈ రెండింటికి డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మర్. అదే ఇన్వర్స్ లో వచ్చాం అనుకోండి, ఈ లాప్లాస్ ఇక్కడికి వస్తుంది. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ బార్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి కన్వల్యూషన్ ప్రోడక్ట్ జి ఆఫ్ టి. దిస్ ఈజ్ కన్వల్యూషన్ థియరమ్. మళ్ళీ ఒకసారి చూసుకోండి, కన్వల్యూషన్ థియరమ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎక్స్ డాట్ జీ బార్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు f of t convolution product g of t. What is f of t into g of t? The convolution product g of t integral 0 to t f of u g of t minus u du. This is called convolution theorem. What is the advantage of convolution theorem? ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అంటే దానికి అడ్వాంటేజ్ ఏంటో తెలుసుకోండి. ఓకే, మనకి ఇంతకు ముందు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ప్రాబ్లమ్స్ చేసాము. L inverse of సపోజ్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇలా ఉందనుకోండి. ప్రాబ్లం డినామినేటర్ లో ప్రోడక్ట్ ఉంది కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేస్తాం. సపోజ్ ఇదే ప్రాబ్లమ్ కి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ ఉంది అంటే ఏ ప్లస్ బి బై సంథింగ్ ప్లస్ అగైన్ ఎస్ స్క్వేర్ ఉంది. సో సిఎస్ ప్లస్ డి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అలా రాసుకొని న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు సంథింగ్ అని రాసుకొని ఫోర్ కాన్స్టెంట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ అన్ని కంపేర్ చేసుకుంటారు. కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ పవర్ ఫోర్, కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ క్యూబ్, కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ స్క్వేర్, కంపేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎస్ ఆర్ కాన్స్టెంట్. ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఏ బి సి డి ఫోర్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని దాని తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ అంతా చేయకుండా ఇదే ప్రాబ్లమ్ని ఇక్కడ కన్వల్యూషన్ చేసుకోవాలి అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇదే ప్రాబ్లమ్ ఎలా రాస్తున్నా అంటే ఎస్ బై
s square plus a square into s by s square plus b square. So f bar of s is first one into second one g bar of s, s by s square plus b square. So if this is equal to L inverse of first one f of t. The answer L inverse of f bar of x. So s by s square plus a square means cos a t. Convolution product s by s square plus b square g of t cos b t. So total value is equal to convolution product lo rasukuntunnam cos a t into cos b t. ఇప్పుడు ఈ సింపుల్ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఏమైనా చేయాలి డైరెక్ట్గా ఇంటూ ఉంటే మనకి ఏదైనా చేయొచ్చు, మల్టిప్లై చేస్తాం అనుకోవచ్చు. ఇక్కడ సింబల్ ఇది ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి, దిస్ ఈస్ కన్వల్యూషన్ ప్రోడక్ట్ సింబల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ జీరో టు టి, ఫస్ట్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూలో రాసుకోవాలి, కాస్ ఏయూ టి ప్లస్ యూ ఇంటూ సెకండ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టి మైనస్ యూ b into t minus u du. Now final integration, we get the answer. 5-6 steps lo ayipothundi. Maamulaga ayithe a b c d 4 values lo convert chesukoni aa process antha cheyali, adhem lekunda ila simple ga convolution theorem use cheskoni problem solve cheyali.